పెంచిన విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఇచ్చిన పిలుపుతో అనంతపురం జిల్లా గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. పామిడి నగర పంచాయతీ పరిధిలో ఉన్న 4వ వార్డులో కొవ్వొత్తులు అగ్గిపెట్టెను పంపిణీ చేసి విద్యుత్ ఛార్జీల పెంపును ఖండించారు. పట్టణ అధ్యక్షులు జింకల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్డే శివ ఆధ్వర్యంలో బాదులే బాదులు కార్యక్రమం ఇంటింటికి కొవ్వొత్తులు పంచి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి బొల్లు శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌస్పేర పలువురు పాల్గొన్నారు. మీరు కూడా ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వం ఉంటే పేదలకి న్యాయం జరుగుతుంది, ధరలు అందుబాటులో ఉంటాయి, కరెంట్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు నిరసనగా పేదలపై పడుతున్నటువంటి పెను భారాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత 3 సంవత్సరముల నుండి రాష్ట్రంలో ప్రధానంగా నిత్యావసర వస్తువులపైన మధ్యతరగతి ప్రజలపైన ఈ అట్టడుగు వర్గాల ప్రజలపైన ఏవైతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఆ సరుకులన్నీ కూడా విపరీతంగా పెరగడము, తర్వాత పేదలకి నిత్యావసర వస్తువు గ్యాస్ కరెంటు ఇంటి పన్నులు ఇట్లాంటివన్నీ కూడా ఒక్కటే బాధుడే బాధుడు. ఎందుకు ఈ చర్యలు ఆయనకి, ఆయన ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మనము ఈ ప్రభుత్వాన్ని క్షమించరాదు, మన ప్రజల్లోకి పోవల్లా, తప్పకుండా ప్రజలకి మనం విడమర్చి చెప్పల్లా, ప్రజలకి ఖచ్చితంగా ప్రతి ఇంటి తలుపు తట్టి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులంతా కూడా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఆడ అక్కకి చెల్లెకి అన్నకి అందరికి కూడా ఈ విషయాన్ని ఈ ప్రజా కంటక ప్రభుత్వం గురించి తప్పకుండా వివరించి వాళ్ళందరికీ అందరితో కలవమని చెప్పినాడు. అందులో భాగంగానే మేము కూడా పామిడి పట్టణంలో ఈ రోజు ఈ 4వ వార్డులో జరుగుతున్నటువంటి ఈ బాధుడే బాధుడు కార్యక్రమాన్ని మేము కూడా నిర్వహిస్తున్నాం, పేదలందరికీ ఇంటింటికి కూడా విమర్శ చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా పేదలకు అనేక కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి ముఖ్యమంత్రి, కానీ ఈ రోజు తిరోగమనంలో రాష్ట్రం పయనిస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆటకెక్కింది, రాజధాని ఆటకెక్కింది, పేదలపైన ప్రతి వస్తువు పైన పన్నుల భారం పడతానే ఉంది, పేదలకి ఏమి కూడా అందుబాటులో లేకుండా అవుతున్నాయి, వాళ్ళు బతకడం చాలా కష్టమైపోయింది. పేదలు ఈ రోజు బతకాలంటే వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు తిరిగి 2024 ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ ద్వారా ఇంటింటికి చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు 4వ వార్డులో నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి మొత్తం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ 4వ వార్డుకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. పామిడి పట్టణంలో ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినారు. తప్పకుండా మేము 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా. ముఖ్యమంత్రి